ఆపండి మేడం. ఒరే మేడం కలిసి హెల్మెట్ పెట్టుకోనేందుకు చలానా కట్టి రాపో. అరే అబ్బాని నీదేనా, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? ఎల్లి బండి పేపర్లు తీసుకొని రాపో. అబ్బాది అబ్బా జబ్బా అబ్బాది అబ్బా జబ్బా. అరే నీకు మాట్లాడడం రాదా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా? అబ్బాది అబ్బా జబ్బా. మేడం వీడు నిజంగానే మగవాడు అనుకుంటా, వదిలేద్దాం. సరేలే వెళ్ళిపో. మేడంకి 2000 ఇచ్చాను, చిన్నారు నేదాని 500 తీసుకోమన్నారు మీ దగ్గర. కానంటే మేడన్నే అడుగు. మేడం ఇచ్చేయాలా? మేడం ఇచ్చే ఇచ్చే. ఓకే మేడం, ఇదిగో తాళం డబ్బులు. కానిస్టేబుల్ రండి, ఇంకా వెళ్ళిపోదాం. మేడం 500 ఇస్తే భోజనం చేసి వస్తా. 500 నీకెందుకు ఇవ్వాలి? మేడం ఇందాక చిల్లర లేదని వాడికి ఇవ్వమన్నారు 500. వాడు మూగవాడు కదా, అయినా నేను వాడికి 500 ఎందుకు ఇవ్వమన్న? వాడికి వాడు తాళం ఇచ్చేయమన్నా. నా దగ్గర 500 ఇవ్వమన్నారని వాడు 500 తీసుకెళ్లాడు మేడం. ఒకసారి పన్నరసమైన తాగుదు. అమ్మా అమ్మా నానక్కడే. ఓ దొరగా ఇంకా పండుకొని ఉందా? రాత్రి పగలు తేడా తినకుండా తాగడం, ఒళ్ళు తినకుండా పండుకోవడం. రే ఏం మాట్లాడుతున్నావురా? నిజాన్ని సైకిల్ బాగా చేయించుకుందామని దాని డబ్బులు అడిగితే నా తాత తీస్తుంది. అది దీన్ని నేను తొక్కలేకపోతున్నా. నానా నానా. ఏంట్రా? అది స్కూల్ ఎగ్జామ్ ఫీజు అడిగారు నానా, 2000 ఇప్పి ఇవ్వ అమ్మతో. నేను నువ్వే అడుక్కోపో వెళ్ళు. అబ్బా ప్లీజ్ నానా, మీరే అడిగింది 2000 సరేనా? ఏంటి అది? అది మన అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలంట, దానికి 3000 అడుగుతున్నాడు. 3000 ఏది వాణి రమ్మను? వాడా వాడా వాడెందుకు? నాకు ఇవ్వండి, నా ఫీజు నేను ఇస్తాను. ఫీజు వాడితే కదా వాడిని రమ్మని ఇస్తాను. రే రఘు రే రఘు ఇట్రారా. ఏంటమ్మా? నానా రే బట్టే బాస్, వారం కిందనే నీ ఫీజు కట్టేశాం. మీ మేడం ఏమో నువ్వు పుస్తకం కూడా ముట్టమని చెప్తుంది. నీకేమో ఎగ్జామ్ ఫీజుకి 3000 కావాలా? 3000 ఏంటి? నేను అడిగింది ఇప్పుడు బయటికైనా వెళ్తామో నేను చూస్తారా? ఏమైంది వీడు ఇంకా రాలేదు? ఒరే రారా రా, నా కట్నిప్పుదు. ఉండరా వస్తా. ఇప్పుడు ఎలా రా వెళ్ళటం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? హోసాయికి